ఉద్యాల పొద్దుగాల లేవంగానే ఒక పది రోజుల కింద పేపర్లో వార్త వచ్చింది. మనకెందుకులే అని ఊరుకున్నా. ఇవాళ పొద్దుగాల టీవీలలో చూస్తుంటే ఒకటే గోల ఉన్నది. గోల్ ఏందా అంటే షర్మిలమ్మ కొత్త పార్టీ పెడతాదని. నేను ఇక్కడున్న చాలా మంది ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులారా, ప్రపంచ నలుమూలలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు ఉండ్రు. ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, మంత్రి అయిండు, ముఖ్యమంత్రి అయిండు, రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిండు, రైతు రుణమాఫీ చేసిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, పేదలకు రీఎంబర్స్మెంట్ ఇచ్చిండు. ఇలా రకరకాల సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా వారు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రకంగా మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిండు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వేదిక మీద నుంచే కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనరంజకమైన పాలనను అందించిండు. ప్రతిపక్షంలో ఉన్న మేమానాడు కొన్ని అంశాలలో విభేదించిన, కొన్ని అంశాలలో ప్రభుత్వం తీసుకొచ్చిన చాలా వాటిని మేము సమర్థించినాం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారంటే తెలంగాణ సమాజానికి గౌరవం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారంటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే తెలంగాణ సమాజానికి అభిమానం ఉన్నది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవము, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల ఉన్న అభిమానము, షర్మిలమ్మ గారు ఇక్కడ వచ్చి పార్టీ పెడతామంటే తెలంగాణ బిడ్డలు ఎవరు ఊరుకోరు. ఎందుకంటే 6 దశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, తెలంగాణ బిడ్డనే పాలించాలని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు తప్ప రాజన్న బిడ్డ రాజ్యం వెళ్ళడానికి కాదన్న సంగతి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నువ్వు ఆడబిడ్డ కదా, మా తెలంగాణ బిడ్డలు ఎప్పుడైనా పుట్టింటికి వచ్చినట్టు నీకు చీర పెడతారు, సార పెడతారు, నేను గుండెలో బట్టి చూసుకుంటారు. రాజన్న బిడ్డగా నీకు ఏ ఊరికి వచ్చినా కూడా పట్టెడు అన్నం పెడతారు, నీకు ఏదైనా కష్టం వస్తే, పుట్టెడు దుఃఖం వస్తే నీకు అండగా ఉంటారు. కానీ ఈ గడ్డ మీద వచ్చి మీరు పార్టీ పెట్టి జెండా పార్తం అంటే తెలంగాణ బిడ్డలు ఊరుకుంటారని నేను అనుకుంటలేను. నేను ఇవాళ ఒక్క మాట సూటిగా షర్మిలమ్మని అడగదలుచుకున్నా. అమ్మా, జగనన్న వదిలిన బాణం నీ రాష్ట్రంలో రాజ్యం ఏలుకో, నీ అన్నతో పంచాయతీ ఉంటేదని అక్కడ చూసుకో. ఇవాళ జగనన్న కూడా చెప్పిండు నాకేం సంబంధం లేదు షర్మిలమ్మ అని. మరి షర్మిలమ్మ పెట్టే కొత్త పార్టీకి జగనన్న ఆశీర్వాదం లేకపోతే, జగనన్న ఆబోధం లేకపోతే నా అనుమానం నిజమైంది. ఈ బాణం జగనన్న వదిలిన బాణం కాదు. 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు 3వ సారి కాడు. ఇక్కడుండే దళితులు, గిరిజనులు, రెడ్లు, బలైన వర్గాలు, ఇతర సామాజిక వర్గాలన్నీ కూడా కేసీఆర్ దోపిడీ మీద, కేసీఆర్ కుటుంబ పాలన మీద, కేటీఆర్ సంపాదించిన 1000 కోట్ల సంపదను చూసి 100 మీటర్ల గోతి తీసి కేసీఆర్ను పాతి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టే ఇవాళ మా పాదయాత్రల దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు వస్తున్నారు. కాబట్టే క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ సోదరులు వస్తున్నారు. కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి కేసీఆర్ వదిలిన బాణం షర్మిలమ్మ తప్ప ఇవాళ తెలంగాణ సమాజం కోసం వదిలిన రామబాణం కాదు, రాజన్న బిడ్డ కాదు. ఇవాళ నేను అడుగుతున్న షర్మిలమ్మని సూటిగా, అమ్మా, నువ్వు ఒకవేళ పొలిమేరులు దాటి తెలంగాణలో జెండా పాతాలంటే కృష్ణానది ఆవలి ఒడ్డున నిలబడి నువ్వు సమాధానం చెప్పాలి. మీ నాయన, మీ అన్న పెట్టిన పోతిరెడ్డి పాడు పక్కకు నువ్వు సమాధానం చెప్తావా? సంఘం బండ ద్వారా మా కృష్ణానది జలాలను కొల్లగొట్టే దాని మీద నీ విధానం ఏంది? మా గోదావరి మీద గడుతున్న కాళేశ్వరం మీద నీ అన్న చేసిన ఫిర్యాదు ఏంది? ఇవాళ పులిచింతలు కావచ్చు, పోతిరెడ్డి పాడు కావచ్చు, సంఘం బండ ప్రాజెక్టు కావచ్చు, ఇవాళ గోదావరి మీద, తెలంగాణ కోసం కడుతున్న ప్రాజెక్టుల మీద మీ వైఖరి ఏందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా షర్మిలమ్మను, నిజంగా నేను తెలంగాణ బిడ్డల పక్షాన నిలబడడానికి రాజన్న రాజ్యం తేవాలనుకుంటే మొట్టమొదట మా తెలంగాణ ప్రజల జీవితాల మీద, మా రైతుల జీవితాల మీద, ముఖ్యంగా మా దక్షిణ తెలంగాణ ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా,
రైతాంగ జీవితాల మీద మరణ శాసనం రాయబోతున్న పోతిరెడ్డిపాడు సంగం బండ రిజర్వాయర్ల మీద నువ్వు కోర్టులు కేసేసి కొట్లాడతావా? ఒకవేళ నువ్వు తెలంగాణలో పార్టీ పెట్టేది నిజమైతే కృష్ణానది జలాల మీద నీ వైఖరేందో స్పష్టతనివ్వాలి. ఆనాడు తెలంగాణ బిడ్డలు చచ్చిపోతుంటే తెలంగాణ వద్దు, సమైక్య రాష్ట్రం ముద్దు అని మీరు అన్నారు, మీ కుటుంబం అన్నది కదా. దీనికి చనిపోయిన తెలంగాణ బిడ్డల కుటుంబాలకు మొదట క్షమాపణ చెప్పాలి. ఇవాళ మీరు చుట్టంగా రాండి, మేము మీకు సార పెడతాం, శీర పెడతాం. రాజశేఖర రెడ్డి బిడ్డగా రాండి, అర్ధరాత్రి నీకు ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా మేము అండగా ఉంటాం. రాజశేఖర రెడ్డి అంటే తెలంగాణ సమాజంలో ఎవరికి కోపం లేదు, వ్యతిరేకత లేదు. ఆయన అంటే గౌరవం ఉంది, ఆయన అంటే అభిమానం ఉంది. కానీ రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్ మీద మాకెవరికి నమ్మకం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఏ సందర్భం వచ్చినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో పంచాయతీ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున కట్టబట్టుకొని నిలబడి కొట్లాడేదే జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు ఆయన సోదరిమణివైన షర్మిలమ్మ, మా తెలంగాణ పక్కన నువ్వు నిలబడగలవా? నీ అన్నం కాదని నేను అడుగుతున్నా. ఇవాళ నీ అన్నం కాదని మా తెలంగాణ ప్రజల పక్షాన మీరు నిలబడి కొట్లాడే ధైర్యం చిత్తశుద్ధి మీకుందా? ఒకవేళ మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే పోతిరెడ్డిపాడు సంగం బండ కృష్ణానది జలాల మీద మీరు తక్షణమే న్యాయస్థానాలలో కొట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని ఖండించాలి. ఆ తర్వాతనే మీరు ఇక్కడ రాజకీయం గురించి మాట్లాడాలి. మీరు మా రాష్ట్రంలో మీరు రాజకీయ పార్టీ పెడతామంటే తెలంగాణ బిడ్డలు ఎవరు ఇక్కడ ఊరుకునేటోళ్ళు లేరు. తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే ధైర్యం మీరు చేయకండి. మీరు ఈ రకంగా తెలంగాణ బిడ్డల త్యాగాలను అవమానించి ఇక్కడ రాజకీయ పార్టీ పెడతామంటే రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. దానికి కారణమైన వాళ్ళు ఇక్కడ పార్టీ పెడతామంటే తెలంగాణ సమాజం అంతా ఊరుకుంటుందని నేను భావించడం లేదు. కాబట్టి మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. మన బిడ్డ మట్టికి పోయినా ఇంటోడే పోవాలన్నట్టుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ బిడ్డ ఏలాలన్నా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ నదీ పరివాహక ప్రాంతమైన దక్షిణ తెలంగాణ ఎడారిగా మార్చి కృష్ణా జలాలను దొంగిలించకపోతున్న జగన్ రెడ్డి సోదరిమని తెలంగాణను ఏలాలన్నా ఆలోచన చేసి మనం ఎవరి పక్కన నిలబడాలనో నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి మిత్రులారా, రాజశేఖర రెడ్డి గారి వర్ధంతులు జయంతులు ఘనంగా చేద్దాం, వారి విగ్రహాలను కాపాడదాం, వారికి దండేద్దాం, దండం పెడదాం. రాజశేఖర రెడ్డి గారిని మన గుండెల్లో పెట్టి చూసుకుందాం తప్ప తెలంగాణలో పార్టీ పెడతామంటే ఆ పార్టీలకు ఇక్కడ మనుగడను ఏ తెలంగాణ బిడ్డ కూడా దాన్ని ఆమోదించకూడదు. 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించటోడే ఇలాంటి వాటికి స్వాగతం పలుకుతాడు. దీనికి కారణం కేసీఆర్ గారు. ఇవాళ పదే పదే తెలంగాణ అంశాలు వచ్చినప్పుడు అంతెత్తున ఎగురుతుంటే కేసీఆర్ గారు ఇవాళ మౌనంగా ప్రగతి భవన్లో ఎందుకు పట్టుకున్నాడని నేను అడుగుతున్నా. గత 10 రోజులుగా పార్టీ పెడతాడంటుంటే ఎందుకు కేసీఆర్ గారు సీమాంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టీ పెడితే సమైక్యవాదులు తెలంగాణలో జెండా వాడతామంటే కేసీఆర్ ఎందుకు నోరు తెరుస్తలేడు? ఈ రాజకీయ కుట్రను తెలంగాణ సమాజం గమనించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దిక్కు మళ్ళిన దళితులు, గిరిజనులు, క్రిస్టియన్లు, ముస్లింలు, బలహీన వర్గాలు, రెడ్లు, వీళ్ళందరి ఓట్లను చీల్చడానికి కేసీఆర్ వ్యతిరేక ఓట్ల చీలిక తెచ్చి మూడోసారి మళ్ళీ రాజ్యాన్ని పొందడానికి పొలిమేర్లు దాటించిన వాళ్లను మళ్ళా తీసుకొచ్చి హైదరాబాద్ నడిపడ్డున కూర్చోబెట్టే పని కేసీఆర్ చేస్తున్నాడు. తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ కుట్ర నుంచి కాపాడడానికి అప్రమత్తం కావాలి. తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి యువకుడు నడుం బిగించాలి.